సీఎం రేవంత్ రెడ్డి రోత రాజకీయాలు మానుకుని వరద బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో 3000 కుటుంబాలు నష్టపోయినట్టు చెప్పారు. చనిపోయిన బాధితులకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద 50,000 రూపాయలు ప్రకటించాలన్నారు. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా 9 మందిని కూడా ప్రభుత్వం కాపాడలేకపోయిందని ఖమ్మం ప్రజలు విమర్శలు చేస్తున్నారు. బాధితులు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంటే బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వాళ్ళకు మంచి సహకారం అందించండి, ఆ కుటుంబాలను కాపాడండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. బాధితులు మీ మీద కోపానికి వస్తుంటే నువ్వు మా మీద కోపానికి వస్తే మీ వైఫల్యాన్ని ఇలా ప్రజలు ఏం తింటున్నారు? ఖమ్మంలో టీవీలో చూస్తారేమో, మనం సోషల్ మీడియాలో చూస్తలేమా? బాధితులు నీ ప్రభుత్వ పనితీరు బాగలేదని నీ మీద ఆగ్రహాన్ని వెలిపించుతుంటే నువ్వు తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేయి. కానీ మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది? మమ్మల్ని తిడితే తప్పులు ఏమైనా నొప్పులు అవుతాయా? మమ్మల్ని తిట్టడం కాదు, ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకో, ఆపదలో ఉన్నటువంటి వరద బాధితుల కుటుంబాలను కాపాడు. ఆ కుటుంబాలకు ఇప్పటికీ చాలామంది అలమటించిపోతున్నారు, వాళ్లకు అవసరమైన వస్తువులు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ పిల్లల పుస్తకాలు పోయినాయి, బట్టలు పోయినాయి, బియ్యం పోయింది, పప్పు పోయింది, పూర్తిగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినారు. వాళ్ళకి సాయం చేయండి. రోత రాజకీయాలు మాని సహాయక చర్యల మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు వరదల్లో ఎవరైనా చనిపోతే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మీరే ప్రకటించారు, మీరు అడిగారు, డిమాండ్ చేశారు ఆ రోజు. మరి ఇవాళ మీరే ముఖ్యమంత్రి అయింది కదా, 25 లక్షల రూపాయలు అందించండి. ఆ రోజు మీరు అడిగిందే నేను అడుగుతున్నా, నేనేమి ఎక్కువ అడుగుతలేను. ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆ రోజు వరద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేశారు ఆ రోజు. మీరు మాట మీద ఉండే మనిషి అయితే, నిజాయితీ ఉంటే తక్షణమే చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా వరదల్లో తడిచిపోయి దాదాపు 3000 ఇళ్ళు మునిగిపోయినాయి. ఖమ్మం ఒక్క పట్టణంలోనే 3000 కుటుంబాలు నిరాశ్రయులైనారు. వారి ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించండి. ఎందుకంటే వాళ్ళు బట్టలు, బియ్యము, పప్పు, ఉప్పు అన్ని పోయినాయి. ఆ పిల్లలకు మళ్ళీ కొత్త పాఠ్య పుస్తకాలు ఇవ్వండి. ఆ పిల్లల ఫీజులన్నీ రద్దు చేయండి.